ఇప్పుడు సెకండ్ రౌండ్ సౌండ్ సెన్స్ కి సంబంధించింది. టోటల్ 4 సాంగ్స్ ఉంటాయి. ఒక్కొక్క సాంగ్ మీ ముందున్న ఇద్దరు అమ్మాయిలు పాడుతుంటారు, బట్ వాళ్ళకి తెలుగు రాదు. వాళ్ళు పాడుతున్న సాంగ్ మీరు గనక గెస్ చేయగలిగితే మీ ముందున్న హార్న్ ప్రెస్ చేయండి. ఎవరైతే ఫస్ట్ హార్న్ ప్రెస్ చేస్తారో వాళ్ళకి పాడే ఛాన్స్. మీ ఇద్దరు ఎవరైతే కరెక్ట్ గా పాడతారో వాళ్ళకి 100 మార్క్స్ వస్తాయి. ఆఫ్టర్ 4 సాంగ్స్ టాప్ స్కోరర్ నాతో 6 సెన్స్ ఛాలెంజ్ రౌండ్ ఆడతారు. ఇందాక నువ్వు స్టార్టింగ్ లో పెళ్లి చేసుకున్నావు కదరా, మళ్ళీ అల్లం మర్చిపోయావరా? వాళ్ళ ఇంట్లో ఇల్లాలు, వీళ్ళు వంటింట్లో ప్రియ. నీ పేరేం పేరు? నీ పేరే పేరు? నా పేరు కాదు, నీ పేరేం పేరు? ఈ అమ్మాయి తెలుగు బాగా వస్తుంది అనిపిస్తుంది. రాజు ఏం చెప్తే అది రిపీట్ చేస్తున్నది. ఇప్పుడు పేరేంది? నీ పేరే మైంకింగం కొడతా. ఇది అర్థమైంది? ఏ అమ్మాయి తెలుగు వస్తుంది కదా, ఒక ముద్దు పెట్టు. ఏదో మర్ద పెట్టమండి, ముద్దు పెట్టు. ముందు పెట్టనా? పెట్టనా? పెట్టరా? He's asking you to kiss him. అదో చూసినా, పెట్టింటే కొట్టేది. ఇన్ని వంకర తిరుగుతుంది. ఇది ఫ్లయింగ్ కిస్, గాల్లో కిస్. ఇది ఐ ఐ టెల్ వై ఇన్ వన్ డైలాగు. పంచాలి పంచాలి పంచ భద్రుక దీనివల్ల నేను ఎలా మర్చిపోయినావా? సరే వచ్చేయండి. సో అర్థమైంది కదా, ఇద్దరు కాల్ ద బెస్ట్. ఫస్ట్ సాంగ్ ప్లీజ్. ఫస్ట్ ఫస్ట్ ఎవరు ప్రెస్ చేశారు నేను చెప్తాను. అశు సద్దాం, మీరు కూడా ప్రెస్ చేశారు. లక్స్ పాపా లక్స్ పాపా లంచ్ కోసం సేమ్ సాంగ్ అయితే వాళ్ళకి 100 మార్క్స్. చెక్ చేద్దామా సాంగ్ ప్లీజ్. లక్ష పప్ప లంచికొస్తావా, లడ్డు కురికిస్తావా, లబ్బి తినిపిస్తావా, లిల్లీ పూ వంటి సోకు లేజుకిస్తావా. లక్ష పప్ప లంచికొస్తావా, లడ్డు కురికిస్తావా, లబ్బి తినిపిస్తావా, లిల్లీ పూ వంటి సోకు లేజుకిస్తావా. అమ్మ దొంగ అప్పనంగా ఒప్పుకుంటానా, సోకు నీదంటానా, సొత్తు దోచేస్తానా, చెమట పట్టించకుండా చింతకొస్తానా. సద్దాం స్పెషలిస్ట్ కదా, బాలయ్య గారు లాగా డైలాగ్ చెప్పాలన్నా, బాలయ్య గారు లాగా డాన్స్ చేయాలన్నా సద్దాం. బాలయ్య బాబు గారు అంటే మాకు చాలా ఇష్టముగా. ఆయన వేడి, ఆయన వాడి, ఆయన ఒక అది. తెలుగు ఇంటి ఆడపడుచు చూసాం కానీ ఇంగ్లీష్ ఇంటి ఆడపడుచు చూడడం ఇదే మొదటిసారి. సార్ సార్ బాలబాబు గారు మా కోసం ఒక్క స్టెప్ సార్. మరి వేద్దామా? రెడీ? ఏంటి పాట? సాంగ్ ప్లీజ్. లక్ష పప్ప లంచికొస్తావా, లడ్డు కురికిస్తావా, లబ్బి తినిపిస్తావా, లిల్లీ పూ వంటి సోకు లేజుకిస్తావా. లక్ష పప్ప లంచికొస్తావా, లడ్డు కురికిస్తావా, లబ్బి తినిపిస్తావా, లిల్లీ పూ వంటి సోకు లేజుకిస్తావా. ఒసే చింతామణి వరస కలిపే ఎన్ని అన్నంలో పెరగలేదు మా బాలయ్యబాబు, తిరగలేదు.
సద్దాం, చాలా అద్భుతంగా ఇమిటేట్ చేసావు. రియల్లీ వెరీ టాలెంటెడ్ సద్దాం. గాడ్ బ్లెస్ యూ. ఓకే, అండ్ అశ్యు, మీరు పాడిన సాంగ్ కరెక్ట్ కాబట్టి మీకు 100 marks. సెకండ్ సాంగ్ ప్లీజ్. అశ్యు చెప్పు. గున్నా గున్నా మామిడి పిల్ల గున్నా మామిడి అదే అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? అదే అదే అయితే 100 marks మళ్ళీ అశ్యు వాళ్ళకి. చెక్ చేద్దామా సాంగ్ ప్లీజ్. అశ్యు మీరు సెకండ్ సాంగ్ కూడా కరెక్ట్ గా పాడారు, సో మీకు 100 marks. థర్డ్ సాంగ్ ప్లీజ్. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో వాళ్ళే అంత బాగా పాడారు. అదే నా ముఖం అనేది లేదు. వీళ్ళు వచ్చేసి చట్టానికి న్యాయానికి అని చెప్తున్నారు, మరి మీరు సేమ్ సాంగ్ అయితే వాళ్ళకే 100 marks. సాంగ్ ప్లీజ్. రక్తానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్ప 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 సద్దాం అండ్ రియాస్, మీరిద్దరు పాడిన సాంగ్ కరెక్ట్ మీకు. సో ఇంకా లాస్ట్ సాంగ్ ఉంది, దీనికి కనుక సద్దాం మీరు స్కోర్ చేస్తే టై బ్రేక్ వస్తుంది. ఓకే, లాస్ట్ సాంగ్ ప్లీజ్. అశ్యు నీ పక్కన పడ్డాది లేదు చూడలే పిల్ల నాలి నెక్లెస్ గొలుసు, నీ పక్కన పడ్డాది లేదు చూడలే పిల్ల నాది నెక్లెస్ గొలుసు. ఈ సాంగ్ మీ వాడు ఉగాడ నుంచి వచ్చారు కదా, వాడు పాడితే ఎలా ఉంటుంది? యో మ్యాన్ యు ద పక్కన పడ్డాది లేదు దట్ యో 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 నీ పక్కన పద్ధతి లేదు సూదల పిల్ల నాది నక్కిలసు గొలుసు, నీ పక్కన పద్ధతి లేదు సూదల పిల్ల నాది నక్కిలసు గొలుసు, నీ పవన నీ పక్కన పద్ధతి లేదు సూదల పిల్ల నాది నక్కిలసు గొలుసు, నీ పక్కన పద్ధతి లేదు సూదల పిల్ల నాది నక్కిలసు గొలుసు. మరి మీరే అనుకుంటున్నారు? అలాగే నెక్లెస్ గొలుసు. సాంగ్ ప్లీజ్. నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిస్ గొలుసు.
పిల్ల నాది నక్కిలి సుగొలుసు. ఫైనల్ సాంగ్ కూడా అశ్యూ మీరు చెప్పింది కరెక్ట్, మీకు ఆనందమా. సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యింది. సద్దాం మీకు వచ్చేసి 100 మార్క్స్ అండ్ అశ్యు మీకు వచ్చేసి 300 మార్క్స్. ఈ రౌండ్ విన్నర్స్ మీరు కాబట్టి ఇప్పుడు మీరు నాతో 6th సెన్స్ ఛాలెంజ్ రౌండ్ ఆడబోతున్నారు. ఆర్ యు రెడీ? Yes, ready. Let's play. ఈ రౌండ్ మీ ఇద్దరు కలిసి ఆడతారా లేకపోతే టోటల్ టీమ్ మొత్తం ఆడతారా? కలిసి ఆడతాం. మీ ముందు టోటల్ 3 గోల్డెన్ ఎగ్స్ ఉన్నాయి. అందులో 2 వచ్చేసి ఎంటీ ఎగ్స్ అన్నమాట. ఒక దాంట్లో మాత్రం 1 లాక్ వర్త్ గోల్డ్ ఉంటుంది. మీరందరూ కూడా మీ 6 సెన్స్ తో 2 ఎంటీ ఎగ్స్ బ్రేక్ చేయాలి. ఓకే, ఆ చివరిగా మిగిలిన 1 లాక్ వర్త్ గోల్డెన్ ఎగ్ మీ 4 సొంతం. అరే నా మాట ఇను రే, గోల్డ్ మధ్యలో ఉన్నది. నాకు ఎందుకో ఇందులో ఉంది అనిపిస్తుంది. మరి నువ్వు చెప్పు హరి. సార్ 1 ఇస్ మై లక్కీ నెంబర్ సో అక్కడే ఉంది. ఏ 1 ఇది కూడా అవ్వచ్చు కదా. 1 2 3. సో ఫస్ట్ ఎగ్ ఎవరు బ్రేక్ చేస్తారు? నేను. మధ్యలో వద్దు, నా చేసి దీంట్లో లేదు అనుకుంటున్నా నేను. అయితే కొట్టు. వన్ సెకండ్. ఆర్ యు ష్యూర్? ష్యూర్ 100%. కొట్టు. అయితే ఒక పని చేస్తావా, ఇది ఎంపీ అయి ఉంటది, ఇది ఫస్ట్, ఇది ఫస్ట్ కొట్టు. వద్దు వద్దు, ఇది ఇది ఫస్ట్, ఇది కొడదాం. అరే కొట్టే సార్, మధ్యలో కొట్టే సార్, మధ్యది సార్ ఫిక్స్ సార్. వద్దు, ఫస్ట్ ఇది కొట్టు, ఇది ఊగుతుంది. లేదు మధ్యలో కొడదాం, మధ్యది కొంచెం దొడ్డుగుంది. అది వద్దు. అరే ఫిక్స్, నేను నా మాట విని అశ్వి చెప్పినట్టు ఆ చివరిది బ్రేక్ చేయండి. నాకెందుకో అది ఎంటీ ఎగ్ అనిపిస్తుంది. ఇదే ఎంటీ ఎగ్ అని నేను కూడా అనుకుంటున్నాను. ఒకసారి నా మాట వినరు, ఇది ఎంటీ ఉంటది. అనే మాట ఇందాక 2 రౌండ్స్ లో మేము వినలేదు, అందుకే ఇలా అయ్యింది. ఇప్పుడు విందాం పద. ఇప్పుడు నాకు వినలేదు, బండ్లు పోయినాయి, ఇప్పుడు విందాం అన్న ఒక మాట. అది వలగొట్టు. ఈసారి మీరు నా మాట వినరు రా. వద్దు రాజు, ఇది ప్లీజ్. రాజు సార్ మీ కాల్ మొక్క సార్, ఏదో ఒకటి చెప్పు సార్. ఇప్పుడు నాకు ఏదో డౌట్ వస్తుంది సార్. ఇదే ఫస్ట్ దీన్ని బ్రేక్ చేయాలనుకుంటున్నావు? వస్తే బ్రేక్ చేయి. నో వస్తే? నో వస్తే బ్రేక్ చేయొద్దు. అది మధ్యలో ఏమో మేబీ మేబీ ఓకే. మీకంటే సార్ నాకు డౌట్, స్పిన్నర్ కూడా మీ మాట వింటుందా ఏంటి? అంతకంత నో ఆగింది సార్. ఇట్స్ మై గేమ్, ఇక్కడ ప్రతిదీ నేను అనుకున్నట్టే జరుగుతుంది. సో ఇది వద్దు, ఇందాక నుంచి చెప్తున్నాను, దాన్ని బ్రేక్ చేయి. కాన్ఫిడెంట్ గా నువ్వు చెప్పు, నీకేం ఏం చేయాలనిపిస్తుంది? మనం దీంతో పోదాం అనిపిస్తుంది. సరే ఇంత చేసినాక మళ్ళీ దీంతోనే పోదాం సార్. కొట్టే. అయితే వద్దు, నా మాట విను. ఇంత కష్టపడి ఆ రౌండ్స్ అన్ని గెలిచి వచ్చింది ఇక్కడ ఓడిపోవడానికి కాదు రాజు. వద్దు, ఫిడ్జెట్ స్పిన్నర్ నో చెప్పింది కదా, ఇది కొడదాం. 3 2 1. అరే నేను చెప్తున్నాను, అందులో ఉంది 1 కొట్టు 1 కొట్టు 1 కొట్టు అని. స్పిన్నర్ కూడా చెప్పింది, స్పిన్నర్ మాట నమ్మొచ్చు కదా. రాజు ఏమైంది? ఇంకోసారి మీ మాట వినాలనిపిస్తుంది. ఫస్ట్ రౌండ్ లో నన్ను సరిగ్గా రీడ్ చేయలేకపోయారు, బైక్ మిస్ అయింది. సెకండ్ రౌండ్ లో కూడా నన్ను రీడ్ చేయలేకపోయారు, 1 లాక్ వర్త్ గోల్డ్ మిస్ అయింది. హౌ ఇస్ దిస్ ఎక్స్పీరియన్స్?
నిండు పున్నమెల నిండు పున్నమెల నిండు పున్నమెల మబ్బు కమ్ముకొచ్చి సింహసి కచ్చయ్యు పోతుందే నీ గమ్యం గంధర గోరా డికుటొచ్చకుండా తల దిల్లి పొత్తు పల్ల తిల్లిపోయి నీ ఉందే తీరే రాణి ఆరాధం ఏ తూనుద్ది రత్నాని మాచిందో నిశితంగా తెలిసేదేరా పోతు గుందే మాదులోనా పోయేనా సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరే లోగానే ఏ తీరవునో